హాయ్, హలో, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరైతే ఈ రెసిపీ చూస్తూ ఉండండి, అండ్ చెవులు నేను చెప్పేవి ఏంటి అన్నది వినండి. సో వింటూ చూడండి, చూస్తూ వినండి అన్నమాట. ఈరోజు ఏమైందంటే, మా ఇల్లు స్కూల్కి దగ్గర అన్నమాట. అయితే వాళ్ళకి హాఫ్ డేస్ కదా, సో 1 వరకు అనుకుంటా క్లాసులు. కరెక్ట్గా 1:00కి వాళ్ళు ఆల్మోస్ట్ ఎంత, ఒక 2 కిలోమీటర్స్, 1.5 కిలోమీటర్స్ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అంటే మా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వస్తారన్నమాట. సో వాళ్ళు 1:00కి వదిలితే, 1:00కి ఎండ ఎలా ఉంటుంది అసలు? అసలు ఎందుకు వచ్చిన హాఫ్ డేస్ రా బాబు, వీళ్ళు ఎండలో మాడుకుంటూ వెళ్తున్నారు. ఒక చిన్న పాప ఉంది, ఐ థింక్ 8th క్లాస్ ఎంత అనుకుంటా. సో కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా నేను షాక్ అన్నమాట, ఎందుకు వచ్చిన హాఫ్ డేస్ నిజంగా? అదేదో స్కూల్ ఉంటే ఈవినింగ్ 5 వరకునో 4 వరకునో ఉంటుంది, అప్పుడు ఎండ కూడా తగ్గుద్ది కదా. వీళ్ళేంటో, ఈ సిస్టమ్ ఏంటో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. మనకి తట్టుకునే శక్తి తగ్గిపోయిందో తెలియట్లేదు, ఎండ తీవ్రత ఎక్కువ ఉందో తెలియట్లేదు. సో ఇలా చూడగానే నాకైతే ఇది అనిపించింది, ఎందుకు వచ్చిన హాఫ్ డేస్ ఇది అని. సో నాకైతే ఇలా అనిపించింది, మీకేమనిపించింది అన్నది కూడా నాకు చెప్పండి. సో ఇలాగా కొన్ని కొన్ని విషయాలు చూసినప్పుడు ఎవరిని తిట్టుకోలో కూడా అర్థం కాదు. అంటే ఈ సిస్టమ్ పెట్టిన గవర్నమెంట్నా, లేకపోతే అసలు స్టార్ట్ చేసిన వలన ఎవరిని తిట్టుకోలో కూడా అర్థం కావట్లేదు. సో నా టాపిక్ అయితే ఇదన్నమాట. రెసిపీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పన్నీరు జీడిపప్పు అన్నమాట. సో ఇదైతే హోటల్ స్టైల్ అన్నమాట, ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవాలన్నది. ఈ రెసిపీ వచ్చేసి చెల్లి చేసింది. సో టేస్ట్ అయితే బాగానే ఉందంట చెప్పింది. సో వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేసి టేస్ట్ చేసి నాకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.